as a company, if our motto itself is making things better together. So be it every touch point, our philosophy is we want it to be a positive outcome for everybody who comes in contact with SAI. And CSR is the same way. Every society we work in, every place we operate in, we want to make sure we're a value add to that community or that location. So Ealing Field Foundation and SAI Life Science వారి సౌజన్యంతోటి షామీర్పేట్ మండలంలో 6 పాఠశాలల్లో స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈ 6 పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. సో మొత్తం 1130 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ పాఠశాల స్ట్రెంగ్త్ను బట్టి 1:5 రేషియోలో ఈ స్కూల్ హెల్త్ ఛాంపియన్స్ను సెలెక్షన్ చేయడం జరుగుతుంది. వీరిలో 1130 నుంచి మేము 297 మంది స్టూడెంట్స్ స్కూల్ హెల్త్ ఛాంపియన్స్ ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ శుభ్రంగా ఉండాలి, అర్థమైందా? మన కళ్ళు, ముక్కు, చెవి, నోరు, హెడ్ మొత్తం, హ్యాండ్స్ మొత్తం మనము పరిశుభ్రతంగా ఉండాలి. ఇప్పుడు మాకు హెల్త్ ఫౌండేషన్ వారు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మ వాళ్ళకు వాళ్ళందరికీ చెప్పారు, వివరంగా చెప్పారు. మేము అవన్నీ ఏం పట్టించుకోవట్లేము. ఇప్పుడు మేము మా ఇంట్లోకి వెళ్తున్నాము, అన్ని పౌష్టిక ఆహారం తీసుకుంటున్నాము, ప్యాడ్ని పెట్టుకుంటున్నాము. స్కూల్లో ప్రతి ఒక్కరు వాళ్ళు స్కూల్ హెల్త్ ఛాంపియన్ అన్నప్పుడు ఆమె ఛాంపియన్ అక్క, ఆమె ఛాంపియన్ అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు సార్. మా స్కూళ్ళలో పిల్లలు చెప్పిందని తొందరగా అర్థం చేసుకుంటారు సార్, తొందరగా అర్థం చేసుకొని తర్వాత పక్కన నేను ఉన్నప్పుడే పక్క వాళ్ళకి వెళ్ళి 5 మెంబర్స్కి చెప్పేశారు సార్, అక్క నేను చెప్తున్నా విను అని చెప్పేసి నా ముందర చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. కిచెన్ గార్డెన్ కూడా మేము స్కూల్లో అరేంజ్ చేశాము. ఆ కిచెన్ గార్డెన్ ద్వారా కూడా పిల్లలు బాగుంది అక్క అని చెప్పేసి మా ఇంటి దగ్గర పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా ఇంటి దగ్గర ఫాలో చేశారు కిచెన్ గార్డెన్ కూడా. ప్రతి వారానికి ఒక క్లాస్ తీసుకోవడం, ఆ క్లాస్ లోపల పిల్లలకు సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే పిల్లల లోపల కొంత చైతన్యం అనేది వచ్చింది అనేది నేను గ్రహించాను. ఆఫ్టర్ ద ఇనీషియల్ సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్, బేసిక్లీ వీ హ్యావ్ నౌ ఎక్స్టెండెడ్ దిస్ ప్రోగ్రామ్ టు అడిషనల్ 8 స్కూల్స్ విచ్ టేక్స్ టోటల్ టు 14 స్కూల్స్ కవరింగ్ అరౌండ్ 36,000 ఫ్యామిలీస్ యాజ్ ఆఫ్ నౌ. Here is a motto we have, is to educate a girl and empower family. That is to train the women in tailoring, beautician and embroidery courses. मेरा नाम शाहिन है. ब्यूटिशियन सीखने का मेरा एक एम था. मेरी शादी के बाद ही ख़त्म हो गया सोची थी. इधर विलेज में रहने से सब सीखे और ऐसे लोग भी जो घर में रह के खाली वेस्ट टाइम करने से और उनके हस्बैंड को कुछ मदद करने के लिए ये ब्यूटिशियन में बहुत आमदनी आती. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను చాలా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి. ఖాళీ టైంలో పిల్లలు చూసుకుంటూ స్టిచ్చింగ్ కూడా చేసుకుంటే మనకి ఇంట్లో కూడా క్యారీ అవుతూ ఉంటుంది కదా అనేసి నేను ఎప్పటి నుంచో నాకు అలా అది స్టిచ్చింగ్ నేర్చుకోవాలనేది. సాయి ల్యాబ్ వాళ్ళ ప్రోత్సాహంతో సఫా ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తున్నాను, బయట వాళ్ళ గిరాకీ కూడా తీసుకొని నేను స్టిచ్చింగ్ చేశాను. నాట్ జస్ట్ ఓన్లీ టీచింగ్ ద ట్రైనింగ్స్ అండ్ లివింగ్ దమ్ ఇస్ నాట్ అవర్ మోటో. ఇన్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్ విల్ బి గివింగ్ దెమ్ క్లాసెస్ ఆన్ రోషిని క్లబ్. యాక్చువల్లీ రోషిని క్లబ్ కంటెయిన్స్ లైక్ ఎంపవర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ లైక్ టైమ్ మేనేజ్మెంట్ ఆర్ మనీ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ వీ హ్యావ్ ట్రైన్డ్ 150 విమెన్ ఇన్ 1 ఇయర్. Usually people don't know about their eye condition in their villages because of lack of awareness and lack of services in their area. So for that reason we are setting up these kind of vision centers in the particular locations. We do normal eye examination for free of cost, and people who identified with refractive errors or surgeries, then we will be referring to the main hospital, which is in Banjara Hills.
With the help of Sai Life Science Foundation, by collaborating with them, we launched our vision center in Tumkunda Mandal. నాకు పేపర్ చదవడం సరిగ్గా రాకుండా దగ్గర చూపు కనిపించకపోతుంది. నాకు చెక్ చేశాను, చూసినాము, మేము ఆపరేషన్ చేపించుకోవడానికి పంపించేస్తారు ఇక్కడ నుంచి. అక్కడ నుంచి పోయినాము, అక్కడ చెక్ చేసారు, ఆపరేషన్ చేశారు. అండ్ సర్జరీస్ విల్ బి డన్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ హూ ఆర్ అడ్వైజ్డ్ ఫర్ గ్లాసెస్, దే హావ్ టు పర్చేస్ గ్లాసెస్ అండ్ ద చార్జెస్ ఆర్ వెరీ నామినల్. ఇప్పుడు క్లియర్గా నాకు కనిపిస్తుంది పేపర్. అది అద్దాలు లేకుండా మనకు చూడడానికి అన్నీ కలుగుతుంది. కేర్ ఫౌండేషన్ మరియు సాయి లైఫ్ క్యాంప్ ద్వారా ఈ గ్రామీణ ప్రాంతంలో వారికి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 20-25 గ్రామాల్లో ప్రతి నెల ఒక గ్రామంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ప్రాథమికంగా చికిత్స చేసి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మా యొక్క క్యాంప్కి సుమారుగా 120-150 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. క్రానిక్ కేర్కి సంబంధించి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో అటువంటి పేషెంట్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ దగ్గరలోని హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి క్యాంపులు పెట్టడం వల్ల ఎవరైతే నీడీ పీపుల్ అయితే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడటం జరిగింది. యూనో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఐ థింక్ ఎన్ ఇంట్రెన్సిక్ నీడ్ టు రీచ్ అవుట్ అండ్ మేక్ అ డిఫరెన్స్ అండ్ వీ బిలీవ్ ఇన్ సపోర్టింగ్ దాట్ బై giving opportunities for employees to give their time and share from their own experience. I think it's very important that a company has a bigger purpose. End goal has to be to do something bigger than just make money. When you do CSR, you want to make sure that you are trying to create the next generation of youth in the country by education, healthcare. It's really about trying to help the next generation as much as possible, and that's where education is a big area of focus for us.